అధికార మార్పిడి తర్వాత ఈ ప్రస్తుతం చదువుతున్న పరిస్థితులు ఒకసారి చూస్తే, కార్యకర్తల మీద దాడి అయితేనేంది, జర్నలిస్టుల మీద దాడి అయితేనేంది, సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రుల స్థాయి నుంచి చెప్తూడకూడదాం అనడు, ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అన్ని మీరు చూస్తూ ఉన్నారు ముందు నుంచి కూడా. ఎట్లా అనిపిస్తుంది మరి మార్పు మీకు, ఏమే ఏ విధంగా నచ్చిందా? మార్పు గురించి మీకు ఇంతకు ముందే చెప్పిన అది రెండవ మార్పు అని చెప్పేసి. ఓకే, ఈ రోజు మా ముఖ్యమంత్రి గారిని 10 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రినే వదిలిపెట్టినప్పుడు ఈరోజు జర్నలిస్టులు వాళ్ళకు ఒక లెక్కన, జర్నలిస్టులు ఒక లెక్క కాదు వాళ్ళకు, వాళ్ళు ఎలక్షన్ల ముందు ఈ 4-3-2 సంవత్సరాల నుంచి చేసిందే ఒక అంటారు కదా గూఢాచారి అన్నట్టు, అట్లా సీక్రెట్ గా గూఢాచారులను పెట్టి గుండాలను పెట్టి జర్నలిజం చేసారు. ఆ జర్నలిజం వాళ్ళు మళ్ళీ పోయి ఏం చేసిందంటే మళ్ళా ప్రజా పాలనలా కలిసిపోయారు కాబట్టి ఇప్పుడు ప్రశ్నించే గొంతులు లేరు. కాబట్టి నిస్వార్థంగా చేసుకునే వాళ్ళు ప్రశ్నించే గొంతును ఈ రోజు సమాజంలో అంటే ప్రజలు చూస్తున్నారు కదా. ఈ రోజు ప్రజలను కూడా దాడులు చేయడానికి తక్కువ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మనం మొన్న కూడా చూసినాం, ఏదైతే జగిత్యాలకు సంబంధించి పొన్నం ప్రభాకర్ అనుచరులు తీసుకొని కొట్టడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అవును, అది అసలు పైన స్టేజ్ పైననే చూపించండి కదా, పొన్నం ప్రభాకర్ స్టేజ్ పైననే ఒకటి పట్టుకొని ఏమంటారు చేతిలో కట్ట పట్టుకొని పబ్లిక్ ను అంటే జనాలను లీడర్లనే వాళ్ళ క్యాడర్లను వాళ్ళని చేసుకోవడానికి వాళ్ళే స్టేజ్ మీద దాడులు చేసుకుంటున్నారు. ఈ రోజు ప్రజలు కూడా చూస్తున్నారు, రేపు ప్రజలు కూడా అడుగుతారు ఖచ్చితంగా ఈ సంక్షేమ 6 గ్యారంటీలు అడుగుతారు. అడిగితే ప్రజలను కూడా లోపటేస్తారు. వాళ్ళ చరిత్ర ఏంటంటే రైతులను చంపినరు, రైతులను చంపినరు, జర్నలిజం వాళ్ళు ప్రశ్నించే గొంతుని ప్రజా పాలన అంటున్నారు కానీ ప్రజా పాలన కాదు, ఇది దుర్మార్గులది అంటారు కదా కౌరవుల పాలన, ఇది ఒక కౌరవులు చేసే పాలన. ఇది మహాభారతంలో కౌరవులు ఎట్లా పాలించారో అట్లాంటిది ఇప్పుడు ప్రజా పాలన లేదు, అయిపోయింది. ప్రజలకు కూడా అర్థమైపోయింది, వీడు చూపించిన అన్ని చూసిండ్రు ఈ 2 నెలల్లోనే అర్థమైపోయింది. కాబట్టి ప్రజలే తిరగబడి వాళ్ళని ఏమైనా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రజలే చేయాలి ఇప్పుడు, ఎందుకంటే ప్రజల ఒక ముఖ్యమంత్రిని 10 సంవత్సరాలు తెలంగాణ తీసుకొచ్చిన మా బాపుని ఎన్నో బూతులు తిట్టిండ్రు. అట్లాంటి వాళ్ళు మామూలు ప్రజలు, మామూలు జర్నలిస్టులు వాళ్ళని ఏం చేస్తారు, అమాయకులు. వాళ్ళు అమాయకులు ప్రశ్నిస్తున్నారు, 2 నెలలు అయిపోయింది ఇంకేమైంది, రైతు బంధు పడలేదు, రైతు బీమా లేదు, పెన్షన్లు లేవు, వృద్ధులు మొన్న నల్లగొండలో కూడా ఏడుస్తారు, మన్ను మోస్తారు, దుమ్ము వేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని ఇప్పుడు వాళ్ళని ప్రజల మీద కూడా పోలీసులను పంపిస్తారు, పోలీసులను కూడా వాళ్ళని దాంట్లోనే కలుపుకున్నారు. మొన్ననే చూసింది కదా మీరు మన ఒక మీటింగ్స్ లలో ఆన్లలో అయినలా పోలీసులు ఇష్టం ఉన్నట్టు వాళ్ళను ఉల్టా కేసు పెట్టేది పోయి కేసు కాకుండా తీసుకుంటలేరు. అసలు కేసే తీసుకున్నప్పుడు ప్రజాపాలన ఎక్కడైపోయింది? అసలు మన దగ్గర న్యాయం అనేది చచ్చిపోయింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోవడానికి ఒకరినొకరు కొట్టుకుంటే పోలీస్ స్టేషన్ పోయే పని లేదు. పోలీస్ వాడు కూడా ఇన్విటేటర్ లేడు. రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా వినాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్ జగ్గారెడ్డి పెట్టిండు, అసలు తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ కి ఏం సంబంధం భయ్, అసలు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం లేనే లేడు, అప్పుడు అంతా ఎంపీలు తెచ్చిందని చెప్పేసి ఒక మాట. ఎట్లా చూస్తారు జగ్గారెడ్డికి ఎండలు ఎక్కువైతున్నాయి, పిచ్చిగోళీలు ఫస్ట్ వేసుకోవాలి. జగ్గారెడ్డి అసలు జగ్గారెడ్డి లాగా లేడు, కింద ఆకాశం భూమిలో కనిపిస్తలేదు వాళ్ళకి. అసలు వాళ్ళు వాళ్ళంతలా వాళ్ళకి గిచ్చుకుంటున్నారంట కాంగ్రెస్ ఎట్లొచ్చిందని. కాబట్టి జగ్గారెడ్డికి నోటికి ఎట్లొచ్చినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డిది అయిపోయింది. ఆయన ఇష్టం ఉన్న బండబూతులు తిడుతున్నాం కాబట్టి జగ్గారెడ్డిని ఇడుస్తుడు, రేపు పొద్దున ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇడుస్తాడు, ఒక్కొక్కరిని ఇడుస్తుంటాడు వాడు. జగ్గారెడ్డికి ఏం తెలుసు? అసలు జగ్గారెడ్డి ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో అసలు కేసీఆర్ లేడంటేనే ఆయనకి పిచ్చి ఎంత ముద్రిపోయిందో అర్థమైపోయింది. కేసీఆర్ లేడంటేనే 2-3 ఏళ్ళ పిల్లగాడు కూడా ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ బాపు గురించి మా తాత అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళు, ఈరోజు జగ్గారెడ్డికి పిచ్చి ముదిరిందా, మళ్ళీ మత్తు బాగా ఎక్కిందా, ప్రజాపాలన వచ్చింది, వచ్చిన తర్వాత బాగా మత్తు ఎక్కినట్టుంది, పొలిటికల్ మత్తు బాగా ఎక్కినట్టుంది, పొద్దున రాత్రి అయితే లేనట్టుంది, 24 గంటలు ఒకప్పుడు బాపును అంటుండే, ఇప్పుడు 24 గంటలు బాగా రాకుండా కూర్చుంటున్నారు. ప్రజాపాలన ప్రగతి భవన్ లో ప్రజాపాలన అని పెట్టిండ్రు, అలా 24 గంటలు తాగుకుంటూ కూర్చుంటున్నారు కాబట్టి ఆయనకి నోటికి ఎట్లొస్తే అట్లా మాట్లాడుతున్నారు. అంతే డైరెక్ట్గా అదే అంటున్నారు కదా. ఇప్పుడు అంటే ఒక ఏదైతే కాంగ్రెస్ వస్తే మార్పు వచ్చిందని చెప్పేసి అంటూనే ఉంటారు, మార్పు వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది, అదే మార్పు అంటున్నా కదా. ఇప్పుడు మా రామరాజ్యం పోయేసి ఇది కౌరవ రాజ్యం వచ్చేసింది, మార్పు అదేగా, మార్పు ఖచ్చితంగా వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ మార్పు వస్తుంది, మళ్ళీ మా కేసీఆర్ పాలన వస్తుంది, కేసీఆర్ పాలన రామరాజ్యం ఉండి. ఈరు వీళ్ళు వచ్చిండ్రు ఏంటంటే కౌరవుల
కౌరవులది ఎట్లుంటది, రాక్షసులది. రాక్షసుల పాలన కాబట్టి రావణాసురులు రాక్షసులు మహాభారతం రామాయణం రెండు కలిసి చంద్రబాబు నాయుడు గారు అక్కడ నుంచి ఆటాడిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈడు ఇక్కడికంటే ఏమైనా కావాలంటే ఈడు ఢిల్లీ పోతున్నాడు, అంటే ఢిల్లీ చలో ఢిల్లీ చలో ఢిల్లీ అని చెప్పి ఢిల్లీలోనే ఉండడమే బెటర్ రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ కొట్టివన్నీ ఆపే, ఇప్పుడు ప్రజల పాలన అంటున్నారు కాబట్టి ప్రజలందరూ కొట్టి ఏమైనా చేస్తారు, వీళ్ళందరూ ఢిల్లీలోనే కూర్చోవాలి, ఆడికించడం నడిపించాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఎంపీ తర్వాత మళ్ళీ మా బాపే వస్తాడు. ఎట్లా ఎట్లా అంటే మీరే చూడండి, మినిస్టర్లలో నలుగురు కనిపిస్తున్నారు, నలుగురు తర్వాత మీతోళ్ళు ఎక్కడ పోయినరు, ఇంకా 60 మంది ఎక్కడ పోయినరు, ఇంకా 60 మంది ఎక్కడ ఉన్నారు ఎమ్మెల్యేలు ఎవరైనా కనిపిస్తున్నారు? నేను మీకే అడిగిన, మొన్న కూడా ఒక దాంట్లో అడిగిన, ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినరు? కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు 64 మంది, 64 మందిలో నలుగురు రేవంత్ రెడ్డి గారి వెంబడే తిరుగుతున్నారు, ఇంకా 60 మంది ఎక్కడ పోయినరు? అంటే వాళ్ళని కూడా లోపటేసి ప్రజాపాలన సంపిస్తుండే, వాళ్ళు ఎక్కడ పోయినరు మాకు తెలియక కనిపించాలి కదా, ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినరు? ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళందరు కనిపించాలి కదా, అందరు ఎందుకు కనిపిస్తలేదు? హనుమంతరావు ఎక్కడ పోయినరు? అంటే ఇప్పుడు దీంతో పాటు ఏదైతే ఎలక్షన్ల ముందు సోకాల్ జర్నలిస్ట్ చెప్పినట్టు ఇసుక దందా ఇసుక దందా అని చెప్పేసి మీరు కూడా మనం చూస్తూ ఉంటాం, డైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోలు వేసే ఇసుక దందా నడుస్తాము, దానికి పేద మంత్రి అయినటువంటి సీతక్క గారి సాక్ష్యం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందులో మనం కొన్ని వార్తలు కూడా చూసాం, ఏమని చెప్పారు అక్కడ వాళ్ళ పిఏకి సంబంధించిన సస్పెండ్ చేసామని చెప్పి దీని ఎట్లా చూడొచ్చు? మరి దీన్ని ఎట్లా చూసామంటే నేను అదే చెప్తున్నా కదా, ఇది కౌరవుల పాలన, వాడు రాక్షసుడు వచ్చి కూర్చున్నాడు దాని మీద, ఆ దయ్యం వచ్చి కూర్చున్నాడు కాబట్టి వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి మాకు కాదు, ఈ రోజు కూడా చెప్తున్నా, ఈ రోజు కార్యకర్తలకే కదా లేకపోతే రాష్ట్రానికి కాదా? రాష్ట్రానికి అసలైన పేద ప్రజలకు ఈ రోజు, ఏ రోజైతే అమ్మకు, ఒక అమ్మకు, ఒక బామ్మకు, ఒక ఒంటరి మహిళకు, వాళ్ళకు, ఆ వికలాంగులకు, రైతు బంధు రానోళ్లకు, రైతు భీమా రాని వాళ్లకు, ప్రతి ఒక్కరికి సీఎం మా కేసీఆర్. ఇప్పుడు కూడా మా తెలంగాణ భవనకు 100,000 మంది వచ్చి మా కేటీఆర్ తోని, మా కేసీఆర్ సార్ తోని, ప్రతి ఒక్కరితోని, ప్రజా ప్రతినిధులతోని మా దగ్గరికి కూడా వచ్చి అడిగేవాళ్ళు. దీని తర్వాత ఎంపీ తర్వాత చూపిస్తాం బిడ్డ అని అంటున్నారు. ఎంపీ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మా ప్రజా పాలన కాదు, ఇప్పుడు మళ్ళా మా రామరాజ్యం వస్తుంది, రామరాజ్యం వచ్చిన తర్వాత చూపిస్తాం.